సరే మనందరము గ్యాదర్ అవడానికి ద మూల స్తంభము ఈ డైనాసిటీ అనేటువంటిది ఇంత సక్సెస్ఫుల్గా కొనసాగటానికి కారకులైనటువంటి రెబెల్ స్టార్ కృష్ణరాజు గారు, వారి గురించి మనం ఇప్పుడు ఏం మాట్లాడినా కూడా అది చెరివితి చరణమే అవుతుంది. పునరావృత దోషం అంటకుండా ఆ నటశిఖరం గురించి మాట్లాడటం కూడా కష్టమే. ఎందుకంటే ఆయన సుదీర్ఘ చలనచిత్ర జీవితంలో కానీ రాజకీయ జీవితంలో కానీ ఎన్నెన్నో అద్భుత విజయాలను చూసినటువంటి ఒక గొప్ప సినీ యోధులు అయిన అలాంటి కృష్ణరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏదైనా ఫంక్షన్ చేయాలంటే, ఫంక్షన్ జరిగిందంటే శాస్త్రి గారు కానీ నేను కానీ మేము కానీ ఎవరైనా ఉన్నా గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ అనేది వెనక ఉండి దాన్ని అద్భుతంగా అత్యద్భుతంగా చేయడం అలవాటు. కానీ సింపుల్ 10 మంది ఉన్నాం ఇక్కడ, నాకు అవి విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఈ చిన్న ఇదైనా సరే చాలా పెద్ద ప్రోగ్రాం అయిపోయింది. చిన్న ఊరికే అనుకున్నాం నిన్న అనుకుని ఏమనంటే, ఇప్పుడు ప్రభాస్కి 20 సంవత్సరాలు పూర్తయింది అని అంది మా ఆవిడ ఈశ్వర్ సినిమాతో. అబ్బా 20 అయిపోయింది అప్పుడే ఆశ్రమించి. అవును, రేపు ఆయన ఫస్ట్ డేట్ అతను కెమెరా ముందుకు వచ్చిన రోజు అంటే అనుకుంటే మేము అనుకుని అప్పుడు ఏదైనా చిన్నది ఏమైనా పిలిస్తే బాగుంటుందేమో అంటే నీళ్ళ శాస్త్రి గారికి ఫోన్ చేయడం. మా పద్మ మేనేజర్, ఆవిడంటే మేనేజర్ అంటే మేనేజర్ కాదు, ఇంట్లో మనుషులు అడితే తర్వాత పెద్ద ఫ్యాను ఆవిడ. ఏదో చేయాలండి, ఊరుకోకూడదు, మీరు అలాగే అంటారు అండి అని వద్దొద్దని అని చెప్పి అప్పుడు శాస్త్రి గారికి ఫోన్ చేసి శాస్త్రి గారు మాట్లాడితే ఆ గోవింద్ వీళ్ళతో మాట్లాడిన తర్వాత చేస్తే బాగుంటుందంటే ఏం చేస్తారో నాకే తెలియదు ఇప్పటివరకు. ఏమంటారో ఎందుకు ఏమని ఏంటంటే రేపు ఆయన ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చిన రోజు 20 సంవత్సరాలు అయింది, మనం ఏదో చెప్పాలని అనుకుని పిలిచి మాట్లాడాలంటే ఇప్పుడు అనవసరంగా పెద్ద ఫంక్షన్గా పెట్టద్దు, కోవిడ్ ఇప్పుడు గొడవగా ఉందని అని చెప్తా. మామూలుగా చేస్తే సింపుల్గా చేయండి అన్నాను. సింపుల్ అనేది ఇట్ట ఇదే అట సింపుల్. అందరూ పిలిచారు, సరే వస్తానన్నారు. ఒక్క విషయం ఎప్పుడైతే నిన్న వాళ్ళు జ్ఞాపకం చేశారో నాకు నాకు కొన్ని విషయాలు గుర్తుకొచ్చినాయి. ఆ రోజు ప్రభాస్ మదరు శ్యామలాదేవి ఇద్దరుని ఫంక్షన్కి రావాలని, ఫంక్షన్ అంటే ఓపెనింగ్ ప్రభాస్ ఓపెనింగ్కి రావాలని ప్రయత్నం చేశారు. చేస్తే వాళ్ళని ఎక్కడా కూడా మామూలుగా కూడా ఎంటర్ అవ్వడం లేకుండా జనం క్రిక్రిసిపోయిన జనం, మామూలు జనం కాదు. ఆ రోజు ప్రభాస్ మొదటి మొదటి షార్ట్కి ఓపెనింగ్కి వచ్చిన జనం వేల మంది ప్రతి చోటు నుంచి కార్లు వేసుకుని బస్సులు వేసుకొని మొత్తం అన్ని చోట్ల నుంచి వచ్చారు. అందరూ చూసి ఆ జనం చూసి ఇంకా మేము కూడా ఆశ్చర్యపోయాము, ఇంత ఇది ఉందా అతను ఆశ్రయించాలని మన వారసుడు కానీ. ఆ తర్వాత అతను వచ్చాడు షార్ట్, అది ఈశ్వర్ సినిమా. శివుడికి 3 గుండెలు ఉంటాయి, కళ్ళు ఉంటాయి, ఈశ్వరుడికి 3 గుండెలు ఉంటాయి. ఈశ్వరుడు ప్రేమిస్తా, 2 ప్రేమిస్తా, 3 ప్రేమిస్తా. అలా 3 గుండె అది వెంటనే ఎప్పుడైతే ఆ మాట చెప్పగానే ఓకే జయంతి గారు ఓకే అని కానీ సోమన్ రాజు చేపట్టుకునేలాగా ప్రభాస్ని అభినందించాడు. నన్ను పట్టుకొని ఎంతో ఆనందంగా తన కొడుకు మన మా వారసుడు తన కొడుకు ఫస్ట్ డైలాగ్ గొప్పగా జనంలో ఫస్ట్ టేక్ ఓకే చేయించి అప్పని వాడికి మాట్లాడాడని అర్థమంటున్నారు. ఆ జనం చూసేటప్పటికీ ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అయిపోయింది. తర్వాత రామారాయణ ఇంకెవరికి ఓపెనింగ్కి నేను నా స్టూడియో ఏమని అన్నాడు, భయపడిపోయి స్టూడియో పాడు చేస్తారు. అంతమంది జనం అంత ఓపెనింగ్ రోజుని 20 సంవత్సరాలు అయినప్పటికీ 20 సంవత్సరాల క్రితం తలుచుకుంటే అంత అభిమానం అంత ఇది నా మీద ప్రభాస్ మీద చూపించిన వాళ్ళందరికీ కూడా
ఆ అభిమానంతో ఆశీర్వాదాలతో ఈరోజు ప్రభాస్ 20 సంవత్సరాలకి 20 దేశాల్లో హీరో అయ్యాడు. 20 దేశాలు పోటీ కాదు. ఇప్పుడు నిన్న అందిన వార్త నాకు హాలీవుడ్లో అంటే ఇంగ్లీష్లో కూడా ప్రభాస్ని ఇంక్లూడ్ చేసి హాలీవుడ్ రిలీజ్ చేయాలి సినిమాలో. ఆది పురుష్ సినిమాని ఆ సినిమా చేయాలని అది నిజంగా నిజమైతే అది కనుక జరిగితే ఎంత ఎత్తుకెదుగుతాం మన దేశం ఎంత ఎత్తుకెదిగిందో. సినిమా ప్రపంచం మన తెలుగు సినిమా ప్రపంచం ఓర ప్రపంచ స్థాయిలో ఇప్పుడందరూ ప్యాన్ ఇండియా అంటున్నారు. 20 దేశాలు 100 దేశాలు అంటున్నారు. అది కాకుండా మొత్తం ప్రపంచ దేశాలన్నింటికి ప్రపంచానికి గర్వకారణంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ప్రభాస్ 20 సంవత్సరాలకి ఎవరూ అచీవ్ చేయలేని ఎవరు అంటే ఎవరు ఇంకా మరి ఎవరు ముందు అచీవ్లు చేయలేరు అలాంటిది అచీవ్ చేస్తున్నాడంటే ఇంగ్లీష్ ఆర్టిస్ట్గా హాలీవుడ్ ఫామ్లో అతను కూడా యాక్ట్ చేస్తాడంటే ఇంకా అసలు దానికి అంతు లేదు. అటువంటి గొప్ప రోజు ఈరోజు అటువంటి గొప్ప ఎత్తుకెదిగిన ప్రభాస్ని మొదటి రోజు షార్ట్ తీసిన జయంత్ గారికి అశోక్ కుమార్ తండ్రి లాంటి అదే ప్రొడ్యూసర్ అశోక్ కుమార్ గారికి మీద అందరికీ హృదయపూర్వకంగా ఎందుకంటే నాకు మాట్లాడవట్లేదు ఏదో నేనే 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 20 దేశాల్లో గొప్ప నాయకుడిగా అయినట్టు అయిపోతుంది అనిపిస్తుంది. సార్ మీ చేతి క్లాప్ కొట్టి ఈ రేంజ్కి వస్తారని మీరు ముందే ఊహించారా సార్? మీ సువర్ణ హస్తాలు అని చెప్పి ఫ్యాన్స్ అందరూ మాట్లాడుతున్నారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు, దాని గురించి ఒకసారి మాట్లాడండి. మీరే క్లాప్ కొట్టి ఫస్ట్ క్లాప్ మీరే. అవును, ఫస్ట్ క్లాప్ అంటే ఫస్ట్ క్లాప్ కొట్టిన అది చెప్తున్నాను కదా, వెంటనే క్లాప్ కొట్టిన ఓకే అని ఎప్పుడైతే జయంత్ గారు అన్నారో సునీల్ రాజు కదిలిపోయాడు. నాకు ఉండే ఆనందం వచ్చింది ఎందుకంటే 3 గుండెలు అన్నాడు. ఈశ్వరుడికి 3 కళ్ళు ఉంటే ఈశ్వరుడికి 3 గుండెలు అన్నాడు. 3 గుండె ధైర్యం అని 3 గుండెలు ధైర్యం కాదు, 3 గుండెలు. మా ముగ్గురే 3 గుండెలు అటువంటి అలాంటి అలాగే ఉన్నాం మేము ఎప్పుడూ కూడా కలిసి. ఇప్పుడు ఈ రోజుకి కూడా ప్రభాస్జీ ఎలా ఉన్నారు? పెద్ద బావజీ అంటే ఫాదరు, పెద్ద బావజీ అంటే నేను, బావజీ అంటే ఫాదర్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడున్నా సరే ఒకసారి వారానికి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చూడాలని వస్తాడు, చూస్తాడు, ఎప్పుడు పలకరిస్తుంటాడు. అటువంటి గొప్ప మహానుభావుడు ఇలాగ అయ్యాడు అతను. మహానుభావుడు అనకూడదు, మీరందరూ వాడు కప్పుకున్నా అనుకుంటున్నాను. మహానుభావుడు అంటే మహానుభావుడిగా నేను ఎందుకన్నానంటే వచ్చినటువంటి ఎందుకు వచ్చిందంటే ఎవరినైతే ఇంటికి వచ్చారో వాళ్ళు ఎవరైనా సరే దైవంగా భావించాలి. ఎవరిని ఇంటికి వచ్చినా అతిథుల్ని. అలాగే నేను సినిమా లెగ్ ఇండస్ట్రీలో సినిమా తీసినప్పుడు సినిమాలో సినిమా చేయడానికి వచ్చిన హీరో దగ్గర హీరోయిన్ దగ్గర నుంచి హీరోయిన్ నేను అనుకోండి హీరోయిన్ దగ్గర నుంచి బాయ్ దాకా అందరూ అతిథులే. అంటే అందరూ ఓపిక మూవీస్కి అతిథులు అందరూ దైవులే, దేవుళ్ళే. అలాగే చూసాం మేము. అదే రకంగా ప్రభాస్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరిని, ప్రతి ఆర్టిస్ట్ని, ప్రతి ఆర్టిస్ట్ అసిస్టెంట్ని, వాళ్ళు ఉండే రకాల స్టాఫ్ని అందరినీ కూడా అంత గొప్పగా వచ్చిన అతిథుల్ని అంత గొప్పగా ఆదరిస్తాడు, వాళ్ళందరినీ అలా పలకరిస్తాడు, అలా చేస్తాడు. ఇంత పెద్ద ఇత్యాది అయినా ఎక్కడ చిన్న మిత్త కూడా వేపకైంది ఇది కూడా లేకుండా చెప్పడానికంటే అతని గురించి తప్పు చెప్పడానికి వీలు లేకుండా ఉండేంతగా బిహేవ్ చేస్తాడు కనుకే అతనే మహానుభావుడు అనే మాట వచ్చేసి. సో అటువంటి మంచి రోజు ఈరోజు ఇలాంటి మంచి రోజు ఇంకో రోజు
హాలీవుడ్ ఇలాగ చెప్పాను నిజమైతే. ఆ రోజు మళ్ళీ పెద్ద ఫంక్షన్ చేసుకున్నాం, చిన్న పంచి ఫంక్షన్ జరిగినారు. చిన్న ఫంక్షన్ చిన్న ఫంక్షన్ కాదు, పెద్దది అయిపోద్ది. ఇప్పుడు ఎంత ఊరికే అనుకున్నాను నేను శాస్త్రి సంవత్సరాల నుంచి అలా పెద్ద పెద్ద ఫంక్షన్ అలవాటు కదా అని చేత ఇలా కోవిడ్ కారణంగా చిన్న చేయవలసి వచ్చినా ఆయన దాన్ని మర్చిపోలేకపోతున్నారు. ఆవిడ చిన్న ఫంక్షన్ జనరల్ ఫంక్షన్ కాదు, ఇది హృదయాలతో ఫంక్షన్. మూడు గుళ్ళలో ఈశ్వరుడు మూడు గుండెలో ఈశ్వరుడు అని డైలాగ్ చెప్పాడు. అలాగే అందరూ మంచి గుండెతో మహానుభావులు అయిన వాళ్ళు అందరూ వచ్చారు. చాలా చక్కగా ప్రభాసే మళ్ళీ అందరూ కూడా బాగా ఇంకా బాగున్నారని ఆశీర్వదిస్తూ కోరుకుంటూ ఇటువంటి మంచి మనసులో మంచి ఈ కేక్ కట్ చేశాను. చాలా సంతోషంగా ఉంది. ఇక ఫ్యాన్స్ అందరూ కూడా కష్టపడి చేసినందుకు, కష్టపడుతున్నందుకు, ఇంకా కష్టపడండి, ఎంతైనా కష్టపడండి. మీరు కష్టపడిన దానికి మీ ఆదరం, మీ అభిమానానికి ఆదరణ ఎప్పుడు లభిస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ ఫంక్షన్కి నిజంగా జయంతి గారు రాత్రి సినిమా చూసినప్పుడు నేను యాజ్ అ డైరెక్టర్ అంటే ఆ రోజు తీసిన సినిమా ఆ రోజు లాగ్ డైరెక్టర్గా లేదు, అదే కొత్త సినిమా తీసిన ఫీలింగ్లో నాకు అనిపించింది నిజంగా. అలాగే అశోక్ కుమార్ యాక్ట్ చేశాడు కానీ ప్రొడ్యూసరు ఎక్కడ ప్రొడ్యూసర్ అలా యాక్ట్ చేస్తాడని అనుకో, ఎక్కడ ఇది లేకుండా ఎంత నీచానికి ఆయన క్యారెక్టర్ నీచుడు, ఎంత నీచానికి దిగజారి యాక్ట్ చేయడంలో అలా చేయడంలో అంటే అంత న్యాచురల్ రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న అది రకంగా చేసినందుకు అశోక్ కుమార్ కూడా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి. వీళ్ళు ఇంతలా చేశారు ఇంత బాగానే బ్రహ్మాండంగా ఆ రోజున 20 సంవత్సరాల క్రితం ఇంత బాగా చేశారు ఈ సినిమా అని అందరినీ ఆశీర్వదిస్తూ జై హింద్. ఇప్పుడు రాజుగారు వెనుక ప్రతి విజయం వెనుక ఉన్నారు ద లేడీ బిహైండ్ శ్యామల గారు. శ్యామల గారు అభిమానులతోనే కాకుండా రాజుగారితో ఆయన కార్యక్రమాలను ఏ విధంగా కోఆర్డినేట్ చేస్తుంటారు అలాగే అభిమానులందరితో కూడా చక్కగా కోఆర్డినేట్ చేస్తుంటారు. శ్యామల మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రభాస్ ఫస్ట్ మూవీ ఈశ్వరు 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ఏదో మాకైతే అది ఏదో 20 రోజులు అన్నట్టుగా అనిపించింది, అలాంటిది 20 సంవత్సరాలు అయిపోయింది. అట్లాంటి ఈశ్వర్ ఫస్ట్ మూవీ ప్రభాస్తో తీస్తున్న మా అశోక్ కుమార్ గారు అలాగే జయంత్ గారు ఎంతో అద్భుతమైన సినిమా తీసి ఏ రోజైతే వాళ్ళు వారు ముహూర్తం పెట్టి ఆ మూవీ తీశారో ఈ రోజుకి ప్రభాస్ వెనకడుగు వేయలేదు. వారు అంత మంచి మనసుతో తీశారు, బాబు అంత గొప్పగా కూడా యాక్షన్ చేశారు. ఎంతో గర్వంగా ఉంది మాకు, ఎందుకంటే ఒక మీరు వచ్చారా మేము అయితే బాబు ఆ రోజు అందరూ ఎంతో ఉత్సాహంతో అందరూ రెడీ అయ్యి బాబు ఫస్ట్ ఓపెనింగ్ మన ఇంట్లో కృష్ణరాజు గారి తర్వాత ఒక హీరో మాకు అందరికి ఇంత ఒక 1 మంత్ నుంచి అందరూ ఎంతో ఇంకా ఎదురు చూస్తున్నామండి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని. రోజు వచ్చింది, అందరూ రెడీ అయ్యాం. ముందు కృష్ణరాజు గారు బాబు అందరూ వెళ్ళిపోయారు. మేము రెడీ అయ్యి వద్దాము అంటే మాకు రావడానికి చోటు లేదు అక్కడ. అంత జనం ఎటు చూసినా అసలు అదే వేవు ఈ 20 సంవత్సరాల తర్వాత కూడా వంతుకు 2 ఇంతలు 3 ఇంతలు అది ఒక 1000 ఇంతలు అయ్యి బాబుకి అది సపోర్ట్గా అందరూ ఫ్యాన్స్ ఏంటి అందరూ నిలవటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అలాగే బాబు కూడా అట్లాగే కృష్ణరాజు గారు అనగా బాబు అనగా సినిమాల్లోనే కాదు వీళ్ళు హీరోలు, బయట కూడా రియల్ హీరోస్ వీళ్ళు. ఎప్పుడు అందరితోనే ఉండటం, అందరు మంచి కోరుకోవటం, అట్లాంటి మంచితనం ఉండటం వల్ల ఈరోజు బాబు కూడా గ్లోబల్ స్టార్ హీరో అయ్యాడు. అదంతా మేము ముందు క్రెడిట్ అయితే మా జయంత్ గారికి అశోక్ కుమార్ గారికి ఇస్తాము. వారు ఏ చేతులతో అయితే ముహూర్తం పెట్టారో ఈ రోజుకి బాబు వెనక్కి తిరిగి చూడలేదు కాబట్టి అంత గ్రేట్ మూవీ ఈశ్వర్. రాత్రే మేము చూసాం కృష్ణరాజు గారు 12 వరకు కూర్చొని మూవీని చూసి ఎంతో ఎంజాయ్ చేసి ఆయన బాబు కన్నా ముందు అశోక్ కుమార్ ఎంత బాగా యాక్ట్ చేశాడు అన్నారు.
సో బాబు అయితే ఇంక అసలు ఫస్ట్ హీరోలా కాకుండా గల్లీలో కుర్రాడు ఎలా ఉంటాడో అట్లాంటి నేచురల్గా చేసి అందరినీ మెప్పించి ఈరోజు ఇంత పెద్ద హీరో అయినందుకు ఒక రెబల్ స్టార్ కృష్ణరాజు గారు వైఫ్గా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మదర్గా నాకు ఎంతో ఈరోజు గర్వంగా ఆనందపడుతున్నాను. అలాగే కృష్ణరాజు గారిని ఇన్ని సంవత్సరాలు ఎలా ఆదరించారో మా ఫ్యాన్స్ కూడా, మా శాస్త్రి గారు. అలాగే ఇక్కడ హైదరాబాద్ అంటే మా గోవింద్ ఇదిగో వచ్చాడు, కొంచెం లేట్గా వస్తాడు కానీ అన్నిట్లో ముందుంటాడు మా గోవింద్. అలాగే మా వరంగల్, మా శివాజీ, అందరూ పేరు పేరున నేను పేరు మర్చిపోయి ఉండొచ్చు కానీ అందరు అభిమానులు కూడా ఈ 50 సంవత్సరాల నుంచి కృష్ణరాజు గారిని ఎలా అయితే చూశారో అదే మళ్ళీ మా బాబుని కూడా ఆ ఫ్యాన్స్ ఏంటి. అలా కంటిన్యూగా ఇప్పుడు యూత్ కూడా అందరూ అంత బాగా ఆదరిస్తున్నందుకు ఫ్యాన్స్ అందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ సినిమా ఫంక్షన్ ఇలా జరగటం ఎంతో ఆనందంగా ఉంది. సో మీ అందరికీ కూడా ఇంకొకసారి మా బాబుని ఇన్ని సంవత్సరాలు నిలబెట్టినందుకు మీ అందరికి కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీ అందరికీ ఒక సర్ప్రైజ్, గోపీకృష్ణ మూవీస్ నెక్స్ట్ జనరేషన్ ప్రొడ్యూసరు, రెబల్ స్టార్ కృష్ణరాజు గారి ముద్దుల కూతురు, అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి ముద్దుల చెల్లెలు సాయి ప్రసీద. రిక్వెస్ట్ సాయి ప్రసీద టు సే ఫ్యూ వర్డ్స్. 20 ఇయర్స్ ఇండస్ట్రీలో కంప్లీట్ చేసుకున్నందుకు అన్నకి కంగ్రాట్స్.